ज्ञानतिमिरान्धस्या ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललितां श्रीवैष्णवान् श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि तन्त्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यभेषतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम हरे हरे राम राम हरे हरे। నేను అలాగే రాసుకున్నాను మాతాజీ, ఒక మంచిది మాతాజీ, ఊరికి తిప్పడం కన్నా బెస్ట్ మాతాజీ. అలా రాసేస్తున్నా ఆ రోజు ప్రభుజీ పంపించిన. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఓకే, 21వ శ్లోకం నుంచి అండి. 20 శ్లోకాలు కంప్లీట్ చేసాము. 20వ శ్లోకం వరకు కూడా హిరణ్యాక్షుడికి హిరణ్యకశిపుడికి సారీ హిరణ్యాక్షుడికి వరాహ భగవానుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, యుద్ధం స్టార్ట్ అయింది. అయితే ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఆయన మిగిలినటువంటి దేవతలతో కలిసి అక్కడికి వచ్చారు. సో బ్రహ్మదేవుడు స్వతంత్ర దేవత అని చెప్పేసి మాట్లాడారు. అంటే దాని యొక్క వివరణ కూడా ఇవ్వడం అనేది జరిగింది. స్వతంత్ర దేవతకి ఉన్నటువంటి వివరణ అనేది ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కంటిన్యూషన్ అండి. 21వ శ్లోకం. ఆసన్న సౌండీరమా ఆసన్న సౌండీరమా విలక్ష్య దైత్యం భగవాన్ సహస్రణీ జగాధ నారాయణం ఆది శూకరం వేలాది ముని యోగ బృంద నాయకుడగు బ్రహ్మదేవుడు యుద్ధస్థలికి అరుదించి దానవుని, అంటే ఎవరును తనతో యుద్ధము చేయలేనంతటి అపూర్వముగు శక్తిని బడిసిన వాడు గాంచినటువంటి పిదప ఆది వరాహుడగు నారాయణుడితో ఇప్పుడు పలికెను. అంటే బ్రహ్మదేవుడు కూడా అక్కడ యుద్ధం దగ్గరికి వచ్చారనమాట. సో యుద్ధం జరుగుతున్నటువంటి ప్లేస్కి వచ్చి ఆయన కూడా మాట్లాడటం స్టార్ట్ చేశారన్నమాట నారాయణ తోటి. బ్రహ్మోవాచ ఏషతే దేవ దేవానాం
ఏషతే దేవ దేవానాం అంగ్రిమూలం ఉపేయుషాం అగ్నిమూలం ఉపేషుయాం విప్రాణాం సౌరభేయీణాం విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసాం భూతానామప్యనాగసాం ఆగస్పృద్ధయక్రుద్ధుష్ ఆగస్పృద్ధయక్రుద్ధుష్ క్రోధస్మద్రాద్ధవరో అసురః క్రోధస్మద్రాద్ధవరో అసురః అన్వేషన్న ప్రతిరథో అన్వేషన్న ప్రతిరథో లోకానటతి కంటకః లోకానటతి కంటకః బ్రహ్మదేవుడు పలికెను ఓ దేవా నిష్కలంకులను నీ పాద పద్మార్చనము పైననే సదా ఆధారపడి ఉండువారును ఒక దేవతలకు బ్రాహ్మణులకు గోవులకు అమాయకులు అమాయక జనులకు ఈ దానవుడు కంటక ప్రాయముగా తయారైనాడు వారిని అనవసరముగా పీడించుచు అతడు భయకారుడైనాడు నా నుండి వరమును బడిసినందున దానవునిగానై తిరిగి తగిన విరోధికై సదా వెదుకుచు అపకీర్తికరముగు ఆ ప్రయోజనము కొరకే విశ్వమందంతటను చెరించుచున్నాడు. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారండి, హిరణ్యాక్షుడి గురించి చెప్తున్నారు. అంటే మనం అనుకోవచ్చు దానవులందరూ కూడా బ్రహ్మదేవుడికో లేకపోతే శివుడికో పూజలు చేసి తపస్సులు చేసి వాళ్ళ ద్వారా వరాలు పొందుతారు. దాని మీనింగు మరి ఈ అసురులకి బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఫేవర్ చేసేటువంటి విధంగా ఉంటారు అని మనం అనుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని ఈ శ్లోకంలో ఖండిస్తున్నారన్నమాట. అందుకనే బ్రహ్మదేవుడు ఇక్కడ ఎప్పుడైతే హిరణ్యాక్షుడికి విష్ణు భగవానుడికి మధ్య యుద్ధం జరుగుతుందో అక్కడ విష్ణు భగవానుడితో మాట్లాడుతున్నటువంటి మాటల్లో హిరణ్యకశిపుడి యొక్క క్రూరత్వం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నేనే ఆయనకి వరం ఇచ్చాను, నేనిచ్చిన వరంతో ఈ దానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి దేవతల్ని మునుల్ని బ్రాహ్మణులందరినీ కూడా హింసిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఇప్పుడు బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఎవరైనా సరే కోరుకుంటే భౌతికమైనటువంటి కోరికల్ని తీర్చేస్తారు వెంటనే. కానీ అది తీర్చిన దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళని భగవంతుడి దగ్గరికి చేర్చడం కోసం లేకపోతే ఆధ్యాత్మిక పురోగతి కోసమని వాళ్ళు తెచ్చుకున్నటువంటి భౌతిక కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలను ఉపయోగించి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి, లేదంటే వాళ్ళను కూడా విష్ణు భక్తుల్ని చేయాలి. ఆ ఉద్దేశంతో బ్రహ్మ కానీ శివుడు కానీ వరాలు ఇస్తారు. కానీ ఆ వరాలు పొందినటువంటి వాళ్ళు శక్తిని పొంది ఆ శక్తితోటి మరి భగవంతుడికి దూరం అయిపోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళనే అసురులు అంటారు. ఆ అసురుల్లోనే హిరణ్యాక్షుడు కూడా ఒకడు. అయితే మనము వీళ్ళు అసురులకి పక్షాన పక్షపాతి అని అనుకోకుండా మనకి ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క మాటలను బట్టి మనకి తెలుస్తుంది అన్నమాట. వరం ఇచ్చినా కానీ ఆయనకి ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా పరిస్థితుల యొక్క ప్రభావంతో ఆయన వరం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చారు. కానీ దాని ఉద్దేశం వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్లు కాదు అనేటువంటి విషయం మనకు. అందుకనే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో వెనకాల నుంచి బ్రహ్మదేవుడు విష్ణువుకి సపోర్ట్ చేస్తున్నారన్నమాట. జీవులలో రెండు తరగతుల వారు కలరు, ఒకరు సురులు అని పిలువబడగా వేరొకరు అసురులు అని పిలువబడదురు. దానవులు సాధారణంగా దేవతలను అర్చించుటయందే ప్రియమును దానవులు సాధారణంగా దేవతలను అర్పించడం ఎందే ప్రియమును కలిగి ఉందరు. దానవులు అంటే ఇక్కడ రాక్షసులు అని, లేకపోతే ఎవరికైతే భౌతికమైనటువంటి కోరికలు ఉంటాయో వాళ్ళని, ఎవరికైతే ఎవరైతే భక్తులు కాదు వాళ్ళు. సో ఎప్పుడైనా సరే ఈ భక్తులు కానటువంటి వాళ్ళు ఈ దానవులు లేకపోతే ఈ భౌతిక కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని అర్చిస్తారండి, దేవతలను అర్చిస్తారు. ఎందుకంటే దేవతలను అర్చిస్తే మనకి భౌతిక లాభాలు వస్తాయి కాబట్టి. అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ అసురులు అనేటువంటి వాళ్ళు అంటే ఈ దానవులు సాధారణంగా దేవతలను అర్చించుటయందే ప్రియమును కలిగి ఉంది. అట్టి అర్చనము ద్వారా ఇంద్రియ ప్రీత్యర్థమై వారు విస్తృతమగు శక్తి బడయుదురు అనుటకు పెక్కు రుజువులు కలవు. అది ఏ తదనంతరము బ్రాహ్మణులకు దేవతలకు ఇతర అమాయక జీవులకు కష్టకారణముగా తయారు కాగలవు. దానవులు తన అలవాటు కొద్దీ దేవతలు బ్రాహ్మణులు అమాయకుల ఎడ తప్పు పట్టుచుందురు. దానవులు తమ అలవాటు కొద్దీ దేవతలు బ్రాహ్మణులు అమాయకుల ఎడ తప్పు పట్టుచుంది. ఆ రీతిగా దేవతాదులకు దానవులు భయకారణమై ఉందరు.
దేవతల నుండి శక్తిని గ్రహించి పిదప దేవతలనే ఆట పట్టించుట దానవుల యొక్క సహజ స్వభావం. అందుకనే అంటే ఎవరి నుంచి అయితే వరం పొందుతారో వాళ్ళనే బాధ పెట్టే స్థాయికి కూడా అసురులు వెళ్తారనమాట. శివుడి నుంచి వరం పొందినటువంటి భస్మాసురుడు అండి, భస్మాసురుడే కదా చివరికి శివుడి మీదనే చేయి పెట్టి శివుణ్ణి ఆ వరం వల్ల ఏం జరుగుతుందో శివుడి మీదనే ప్రయోగించాలి అని ప్రయత్నం చేస్తారనమాట. అది అసుర స్వభావం. తదనంతరం బ్రాహ్మణులకు దేవతలకు ఇతర అమాయక జీవులకు కష్టకారకంగా తయారు కాగలరు. దానవులు తమ అలవాటు కొద్దీ దేవతలు బ్రాహ్మణులు అమాయకుల ఎడ తప్పుపట్టుచున్నారు. ఆ రీతిగా దేవతాదులకు దానవులు భయకారణమై ఉందరు. దేవతల నుండి శక్తిని గ్రహించి పిదప దేవతలనే ఆట పట్టించుట దానవుల యొక్క సహజ స్వభావం. ఒక గొప్ప శివభక్తుని ఉదంతం ఆ విధంగానే ఉన్నది. ఎవరి శిరమును తాను తన హస్తముతో తాకునో అది అతని మొండెము నుండి వేరు అయ్యడి వరమును అతడు శివుని నుండి పొందిన. శివుడు ఆ వరమును అతనికి ఒసిగినంతనే ఆ దానవుడు శివుని శిరమునే తాకగోరెను. దానవుల పద్ధతి ఆ విధంగా ఉండను. దేవదేవుని భక్తులు మాత్రం ఇంద్రియ ప్రీత్యర్థమై ఎటువంటి వరదానమును కోరరు. ముక్తిని ఒసగినప్పటికీ వారు నిరాకరించరు. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనటలోనే వారు ఆనందమును అనుభవించరు. అంటే ఎవరైతే దేవతలను ఆశ్రయిస్తారో ఆ అసురుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ఇంద్రియ ప్రీతి కోసం వాళ్ళు దేవతలను ఆశ్రయిస్తారు. వాళ్ళకు వచ్చినటువంటి వరాలతోటి వాళ్ళ యొక్క ఇంద్రియ ప్రీతి అంటే ఇంద్రియాల యొక్క సాటిస్ఫాక్షన్, ఇంద్రియాల సేవ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇంద్రియాల ద్వారా వాళ్ళు ఆనందాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అందుకోసం వాళ్ళు ఇది పొందుతారు. ఇక్కడ శివుడు ఎవరికైతే వరం ఇచ్చారో వాళ్ళ వల్ల శివుడికి వచ్చినటువంటి కష్టం గురించి కూడా ఇక్కడ మాట్లాడారు. మైనం మాయావినం దృప్తం, మైనం మాయావినం దృప్తం, నిరంకుశమసత్తమం, నిరంకుశమసత్తమం, ఆక్రీడ బాలవద్దేవా, ఆక్రీడ బాలవద్దేవా, యథా ఆసీ విషముత్తితం, యథా ఆసీ విషముత్తితం. బ్రహ్మదేవుడు ఇంకను ఇట్లు పలికెను. ఓ దేవా, మాయాజాలమునందు నేర్పరీను అహంకారీను నిరంకుశుడును దుర్మార్గుడును అగు ఈ సర్పము వంటి దానమునితో ఆటలాడన అవసరం లేదు. అంటే ఇప్పుడు భగవంతుడు తోటి మరి హిరణ్యాక్షుడు యుద్ధం చేస్తున్నారు. మరి భగవంతుడు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆయనకి హిరణ్యాక్షుని వధించడానికి ఎంత సమయం పడుతుంది? హిరణ్యాక్షుణ్ణి వధించాలి అంటే ఒక క్షణం చాలు ఆయనకి. సో ఒక క్షణంలోనే వధించేయచ్చు, కానీ అలా వధించట్లేదు అనమాట. ఆడుకుంటున్నారు హిరణ్యాక్షుడితో, ఆడుకుంటున్నారు అనమాట. ఏ విధంగా అయితే ఇప్పుడు ఆయన యాక్చువల్గా మరి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు యొక్క జన్మ యొక్క ఉద్దేశం కూడా భగవంతుడికి ఉన్నటువంటి కోరికను తీర్చడం కోసమే. యాక్చువల్గా భగవంతుడికి అంటే వైకుంఠ లోకంలో జరిగినటువంటి సన్నివేశం ఇంకొకటి కూడా ఉంది, ఆచార్యుల ద్వారా విన్నటువంటిది. అంటే ఈ బుక్లో అయితే రాయలేదు, కానీ ఆచార్యుల ద్వారా విన్నటువంటిది ఏమిటి అంటే మూడు సంఘటనలు ఒకేసారి జరిగినాయి అన్నమాట. ఒకటి దితి గర్భధారణ, రెండు సనక సనంధాదులు జయా విజయులకి శాపం ఇవ్వడం, మూడవది లక్ష్మీదేవి విష్ణు భగవానుడి యొక్క పాదసేవ చేస్తూ ఉండడం. ఈ మూడు సంఘటనలు కూడా ఒకేసారి జరిగినాయి అన్నమాట. అయితే ఈ మూడు సంఘటనలు జరుగుతున్నప్పుడు యాక్చువల్గా మనం ఈ రెండు సంఘటనల గురించి ఆల్రెడీ చర్చించాం. ఏది? దితి యొక్క గర్భధారణ. ఆ సమయంలో గర్భధారణ అవడం వల్ల ఆమె కడుపులో అసురులు జన్మిస్తారు అనేటువంటిది మనం ఇంతకుముందు చూసాము. రెండవది ఆ అసురులు ఎవరు అంటే సనక సనందాదులతో శాపానికి గురి అయినటువంటి విష్ణు భగవానుడి యొక్క భక్తులు జయా విజయులు. మరి వాళ్ళకే ఎందుకు ఇలా జరిగింది అని అంటే యాక్చువల్గా సనక సనందాదులు వైకుంఠలోకంలోకి రావడానికంటే ముందు జయా విజయుల మధ్య ఒక సంభాషణ జరుగుతుందన్నమాట. సో జయా విజయుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో ఏమంటారు అంటే భగవానుడికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, అన్ని సంతోషాలు ఉన్నాయి, అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ ఒక సుఖం లేదు భగవంతుడికి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుందన్నమాట. సో ఏంటి ఆ సుఖం లేదు అంటే భగవంతుడికి ఎవరు శత్రువులు లేరు, భగవంతుడికి ఎవరితోటి ఫైటింగ్ చేసేటువంటి సుఖం లేదు. అంటే ఎవరి మీదైనా సరే ఫైట్ చేసి గెలిచేటువంటి ఆనందాన్ని ఆయన పొందలేరు. ఎందుకంటే ఎవరు ఆయనతోటి ఫైట్ చేయరు. ఆయన అందరూ కూడా భక్తులే. ఆయనకి
విరోధులు అనేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. సో ఈ మరి భగవంతుడు అందరి మనసుల్లోనూ ఉన్నటువంటి వాడే కదా, అందరి హృదయంలోనూ ఉన్నటువంటి భగవానుడు. అంటే వీళ్ళ వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణని కూడా ఆయన గ్రహించి దాన్ని కూడా కార్యరూపం తీసుకురావాలి. అంటే ఇప్పుడు భగవంతుడు ఎస్ వాళ్ళు ఏదైతే సుఖం భగవంతుడికి లేదు అనుకుంటున్నారో ఆ సుఖం కూడా భగవంతుడికి ఉంది అనేటువంటిది నిరూపించాలి, నెంబర్ వన్. ఇంకొకటి, లక్ష్మీదేవి మరి భగవంతుడి యొక్క పాదసేవ చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క పాదాలని ఒత్తుతుంటే ఆ పాదాలు చాలా మెత్తగా ఉన్నాయన్నమాట, పువ్వులాగా ఉన్నాయన్నమాట. సో అలా మెత్తగా ఉన్నటువంటి పాదాలని ఒత్తుతూ లక్ష్మీదేవి ఏముంటుందంటే, ఈ లోకం మొత్తానికి అధిపతివి నువ్వు, అసురులనే నాశనం చేయగలిగినటువంటి వాడు నువ్వు, నువ్వు ఇంత సుకుమారం ఎలా ఉన్నావు, నువ్వు ఏ విధంగా అసురుల్ని జయిస్తావు అని చెప్పేసి లక్ష్మీదేవి ఆమె డౌట్ని ఎక్స్ప్రెస్ చేసింది. అప్పుడు విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి కోరికను తీర్చడం కోసం నేను ఏ విధంగా రాక్షసులతో యుద్ధం చేస్తాను అనేటువంటి కోరికను ఆమెను తీర్చడం కోసం, మళ్ళీ జయా విజయాల మధ్య జరిగినటువంటి సంభాషణను కూడా కార్యరూపం చేయడం కోసం, మళ్ళీ ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఏది, ఆయన కూడా యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక, ఈ మూడింటిని తీర్చడం కోసం భగవానుడు ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుణ్ణి చంపడం కోసం వాళ్ళు ఎన్ని జన్మలు అయితే తీసుకుంటారో అన్ని జన్మల్లో రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అది యాక్చువల్గా జరిగినటువంటి ఇదనమాట. అందుకనే ఇక్కడ మరి భగవంతుడికి మరి ఆ కోరిక తీరాలి కదా, అంటే కొంత సమయం పాటు యుద్ధం చేయాలి, కొంత సమయం పాటు యుద్ధం చేస్తేనే ఆ కోరిక తీరుతుంది. అందుకనే ఈయన ఆ యుద్ధాన్ని ఆటలాగా చూస్తున్నాడు. ఇప్పుడు ఒక పుత్రుడు తండ్రితోటి ఎంతసేపు ఫైట్ చేసినా కానీ తండ్రికి ఆనందంగానే ఉంటుంది అనమాట. సో అలాంటి ఆనందాన్ని భగవంతుడు పొందుతున్నారు. సో హిరణ్యాక్షుడు చేస్తున్నటువంటి యుద్ధం చాలా ఎక్కువసేపు చేస్తున్నారు అని బ్రహ్మదేవుడు ఫీల్ అయ్యి బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడి దగ్గరకు వచ్చి, ఇంత సమయం వెయిట్ చేయబాకు, ఇంత ఇంతసేపు యుద్ధం చేయబాకు, వాడి వల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది, దేవతలు కానీ బ్రాహ్మణులు కానీ ఇంత ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అంత సమయాన్ని వాళ్ళు ఓర్చుకోలేకపోయారు అనమాట. హిరణ్యాక్షుణ్ణి ఇంకా బ్రతికి ఉండడం చూడలేక వాళ్ళు. కానీ శ్రీకృష్ణ భగవానుడి దివ్యమగు ప్రేమయుత సేవ ఎందు నెలకొనట్లోనే వారు ఆనందంలో అనుకుంటారు. ఇది చదివాం కదా మధ్యలో, 24 మీనింగ్ ప్రభుజీ. బ్రహ్మదేవుడు ఇంకను ఇట్లు పలికిను, ఓ దేవా, మాయాజాలమునందు నేర్పరీను అహంకారీను నిరంకుశుడును దుర్మార్గుడును అగు ఈ సర్పము వంటి దానమునితో ఆటలాడన అవసరం లేదు. అంటే మీరు ఆటలాడండి, మీరు ఆడిన ఆటలు చాడు, వాడిని చంపేసేయండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తున్నారనమాట. పాము చంపబడినప్పుడు ఎవరును దుఃఖితులు కారు. పాము తోకను చేజిక్కించుకొని కొంత తడవు ఆడి పిదప దానిని చంపుట గ్రామమునందు బాలులకు అలవాటే. అదేవిధంగా వరాహ భగవానుడు సైతము ఆ దానవుని ఒక్క మారుగా చంపగలిగి ఉన్నప్పటికీ పామును చంపుట ఎందు బాలుడు దానితో క్రీడించడి రీతి ఆ దానవునితో క్రీడించను. కానీ ఆ దానవుడు సర్పము కనను పరమ దుర్మార్గుడు అవాంఛితుడు అయినందున అతనితో క్రీడింపనవసరం లేదని బ్రహ్మదేవుడు అర్థించను. ఎటువంటి ఆలస్యము లేకుండా శీఘ్రమే ఆ దానవుడు సంహరింపబడవలను అని బ్రహ్మదేవుడు వాంఛించను. అంటే ఆటలొద్దు, వాడిని తొందరగా చంపేసేయి అని చెప్పేసి బ్రహ్మదేవుడు రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. నయావదేశవర్ధేతస్వాం వేలాం ప్రాప్య దారుణః స్వాం దేవ మాయామాస్తాయాం తావజ్జహ్యగమచ్యుతాం. బ్రహ్మదేవుడు కొనసాగించను, హే ప్రభు, నీవు అచ్యుతుడు, అసురవేళ అరుదెంచి ప్రబలుడు కాకమునిపే ఈ పాపియగు దానముని వధించి వేయము, నీ మాయచే నీవు ఇతన్ని నిస్సందేహంగా వధింపగలవు. అంటే నువ్వు కలుసుకుంటే ఏదైనా చేయగలవు, ఆలస్యం చేయకు. ఎక్కువ ఆలస్యం చేస్తే ఏమవుతుంది అంటే అసురులు శక్తిని పొందేటువంటి సమయం వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి శక్తి కనుక అంటే ఈవినింగ్ టైం అయిపోతే అసురులకి బాగా శక్తి వచ్చేస్తుంది అనమాట. ఆ సమయంలో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకనే అసురువేళ అరుదించి ప్రబలుడు కాకమునిపే, అంటే వాడు బలం పెరగకముందే ఆ సమయంలో వాళ్ళకి బలాలు పెరుగుతాయి కాబట్టి ఆ సమయం రాకముందే
ఈ పాపి అయినటువంటి దానవుని వధించిపోయి అని చెప్పేసి బ్రహ్మదేవుడు అంటున్నారు. ఏషా ఘోర తమా సంధ్యా, ఏషా ఘోర తమా సంధ్యా, లోకచంబట్కరీ ప్రభో, లోకచంబట్కరీ ప్రభో, ఉపసర్పతి సర్వాత్మన్, ఉపసర్పతి సర్వాత్మన్, సురాణాం జయమావహాం, సురాణాం జయమావహాం. ఏ ప్రభు, లోకమును ఆవరించినటి సంధ్యా సమయము శీఘ్రముగా అర్ధించుచున్నది. నీవు సర్వాత్ముడవు కనుక వీనిని వధించి దేవతలకు జయమును గూర్చము. సంధ్యా సమయం రాకముందే వీడిని చంపేసేయి, వాడు చచ్చిపోతే దేవతలందరికీ కూడా మంచి జరుగుతుంది. మరి బ్రహ్మదేవుడు చెప్పేటప్పుడు కూడా ఒక మాట అర్థం చేసుకోండి, బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే అసురుడు బలం పుంజుకునేటువంటి సమయం రాకముందే వీడిని చంపేసేయండి. ఇంకోటి, వాడిని చంపడం వల్ల వచ్చేటువంటిది నాకు లాభం కాదు, దేవతలందరికీ లాభము. అందుకనే దేవతలందరూ అంటే ఎవరండి, భగవంతుడి యొక్క భక్తులు. మరి భగవంతుడి యొక్క అవతారమే భక్తులను ఉద్ధరించడం కోసం. కాబట్టి బ్రహ్మదేవుడు భగవాను ఏదైనా విషయం అడిగేటప్పుడు ఆ విషయం యొక్క ప్రయోజనము దేవతలకి ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడం అనమాట. అలా చెప్పడం వల్ల భగవంతుడు ఈజీగా కన్విన్స్ అయిపోయారు, అంటే భగవంతుని ఈజీగా కన్విన్స్ చేసేటువంటి మార్గం అనమాట. సో భక్తులకి మంచి జరుగుతుంది అని చెప్పి ఈ పని చెయ్యండి అని చెప్తే భగవంతుడు వింటారు అని చెప్పేసి బ్రహ్మదేవుడు అలా చెప్తున్నారు. అధునైషో అభిజాన్ అభిజిన్నామాం, అధునైషో అభిజిన్నామాం, యోగో మౌహూర్తికో హ్యగాత్, యోగో మౌహూర్తికో హ్యగాత్, శివాయ నస్త్వం సుహృదాం, శివాయ నస్త్వం సుహృదాం, అశునిస్తర దుస్తరం. జీవులకు అత్యంత అనుకూలము మంగళకర అభిజిత్ ముహూర్తము అరుదించి ముగియుటకు సిద్ధముగా ఉన్నది కనుక నీ మిత్రుల హితము కొరకై ఈ దారుణము శత్రువుని శీఘ్రమే సంహరింపును. అంటే ముహూర్తం కూడా దాటిపోతుంది, ఈ ముహూర్తం దాటితే కొంచెం కష్టమవుతుంది వధించడము. అంటే ఆ ముహూర్తంలో వధించండి, ఆ అభిజిత్ ముహూర్తం అట. అభిజిత్ ముహూర్తం అనేటువంటిది దాటిపోక ముందే వీళ్ళని చంపడం వల్ల ఏం జరుగుతుంది అంటే నీ మిత్రులు అంటే ఎవరండి, భక్తులు, దేవతలు కొరకు ఈ దారుణం ఒక శత్రువును శీఘ్రమే సంహరింపము అని చెప్పేసి అన్నారు. దిష్ట్యాత్వం విహితం మృత్యుం, దిష్ట్యాత్వం విహితం మృత్యుం, అయమాసాదితః స్వయం, అయమాసాదితః స్వయం, విక్రమ్యైనం మృదేహత్వం, విక్రమ్యైనం మృదేహత్వం, లోకానాదేహి శర్మణి, లోకానాదేహి శర్మణి. మా భాగ్యము కొలది ఈ దానవుడు తనంతట తానే నీ చెంతకు అరిదించినాడు, ఇతని మరణము నీ చేతనే నిర్ణయింపబడినది కనుక నీ విక్రమమును ప్రదర్శించుచు యుద్ధమున వీరిని వధించి లోకములకు శాంతిని కలుగు చేయము. అంటే యాక్చువల్గా వాడిని చంపడం అనేది ఎవరి వల్ల కాదు, అలాంటిది మరి అలాంటి వాడిని చంపేటువంటి అవకాశం రావడం కూడా ఒక గొప్ప సన్నివేశమే. కాబట్టి వాడు తనంతటికి తానే నీ దగ్గరకు వచ్చి తన చావుని వెతుక్కుంటూ వచ్చినట్లు నీ దగ్గరకు వచ్చాడు, కాబట్టి ఇదే అరుదైనటువంటి సమయం, ఈ సమయంలో వాణ్ణి చంపేసేయి అని చెప్పేసి బ్రహ్మదేవుడు అంటున్నాడు. శ్రీమద్ భాగవతం నందలి వరాహ భగవానుడు హిరణ్యాక్షుని నడుమ యుద్ధము అను తృతీయ స్కందంలోని 18వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 18 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి. 19వ అధ్యాయం హిరణ్యాక్షుని యొక్క సంహారం, అంటే ఈ అధ్యాయంలో అంటే ఇంకా హిరణ్యాక్షుని చంపేస్తారు.